అందరికీ నమస్కారం. మీకు నచ్చిన ఛానల్కు స్వాగతం. ఈరోజుటి విషయం లో టెస్టోస్టెరిన్. దానికంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి తర్వాత మేము అప్లోడ్ చేసే వీడియోలని ముందుగా చూడడానికి కిందున్న బెల్ బటన్ని నొక్కండి. టెస్టోస్టెరిన్ పురుషులలో కనిపించే ఒక హార్మోన్. ఇది తక్కువ అయితే చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి. టెస్టోస్టెరిన్ అనేది ఒక సెక్స్ హార్మోన్. దీని కొరత వలన డయాబెటీస్, ఆయాసం, సెక్స్ కొరత తగ్గటం, హృదయానికి సంబంధించిన సమస్యలు వస్తాయి. టెస్టోస్టెరిన్ వృద్ధాప్యాయంలో తక్కువ అవుతుంది. ఇప్పుడు ఎక్కువలలో కూడా ఈ సమస్య వస్తుంది. దీనిని బ్లడ్ టెస్ట్ ద్వారా గుర్తించవచ్చు. ఈ సమస్య రాకముందు చికిత్స తీసుకోవాలి. ఈ టెస్టోస్టెరిన్ పురుషులల అండకోశము అంటే టెస్టికల్స్ లో ఉంటుంది. ఇది పురుషులల లైంగిక శక్తిని పెంచుతుంది. ఇది లైంగిక శక్తి, రక్త ప్రసరణ, కండరాల శక్తిని, జ్ఞాపక శక్తిని పెంచుతుంది. ఎవరైతే ఎక్కువగా కోపానికి గురి అవుతారో వారిలో టెస్టోస్టెరిన్ తక్కువగా ఉంటుంది అని అర్థం. 40 ఇయర్స్ దాటిన వారిలో ఇది 1% తగ్గుతుంది. ఇలా 70 ఇయర్స్ వయసు వరకు తక్కువ అవుతూ పోతుంది. మన జీవన శైలి వలన ఇది చిన్న వయసుల్లో కూడా తగ్గుతుంది. ఇక టెస్టోస్టెరిన్ తక్కువ అయినట్లు ఎలా తెలుసుకోవచ్చో చూద్దాం. టెస్టోస్టెరిన్ తగ్గటం వలన శరీర బరువు పెరుగుతుంది, మజిల్ శక్తి తగ్గుతుంది మరియు బొజ్జ పెరుగుతుంది. కార్డియల్ వాస్క్యులర్ సమస్యకు టెస్టోస్టెరిన్ తగ్గడమే కారణం. ఇది తగ్గటం వలన హార్ట్ అటాక్ సమస్య వస్తుంది మరియు కోపము ఎక్కువ అవుతుంది. దీని కొరత వలన లైంగిక సామర్థ్యం తగ్గి సెక్స్ ఆలోచనలు రాకుండా పోతాయి. ఎక్కువగా కష్టపడటం వలన అలసట రావటం సహజం. కానీ టెస్టోస్టెరిన్ కొరత వల్ల ఎక్కువగా అలసట వస్తుంది. టెస్టోస్టెరిన్ కొరత వల్ల నరాల బలహీనత, ఎముకల పటుత్వం తగ్గటం, అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి. టెస్టోస్టెరిన్ తక్కువగా ఉంటే వైద్యులు సలహా తీసుకొని దానిని పెంచుకోవచ్చును. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మళ్ళీ సరికొత్త వీడియో చిట్కాతో మీ ముందుంటాను. అంతవరకు ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండండి. ధన్యవాదాలు.